కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఏమి లేదు, ఆయనకు వచ్చింది వైరల్ జ్వరం, వైరల్ ఫీవర్. వినాయక చవితి 18 సెప్టెంబర్ నుంచి ప్రారంభమై దగ్గు, పడిశము, ఒళ్ళు నొప్పులు, జ్వరము, ముక్కు కారటము, తుమ్ములు, నీరసము, ఆకలి అవ్వకపోవటము, వికారము, ఇవన్నీ కూడా ఆయన్ని వేధిస్తున్నాయి. ఇది వర్షాకాలం అవటం వల్ల, ఈ వర్షాకాలంలో వాతావరణ మార్పుల వల్ల వచ్చే వైరస్లతో ఈ సమస్య వస్తుంది. కేసీఆర్కి ఆయన ఇంటి వద్దే ప్రగతి భవన్లో యశోద హాస్పిటల్ వైద్యులు తగు పరీక్షలన్నీ చేసి ఆయనకి ఏమీ లేదు, ఇది కేవలం వైరస్ వల్ల వచ్చిన దగ్గు పడిశమని నిర్ధారణ చేశారు. ఆయన క్రమేణా కోలుకుంటున్నారు. వారం రోజులు అయ్యేసరికి ఆయన దాదాపు పూర్తిగా కోలుకోవడం జరిగింది. ఈ సమాచారాన్ని కుమారుడు కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ప్రజలకు తెలియజేయడం జరిగింది. గత వారం రోజులుగా స్వల్ప అస్వస్థతతో ఉన్నారు, ఇప్పుడు కోలుకున్నారు. ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు, ఇది సహజ సిద్ధమే. సీజన్తో, మారిన సీజన్తో వచ్చిన అనారోగ్య సమస్య అని చెప్పడం జరిగింది. ఇది కేసీఆర్కు వచ్చిన విధంగా తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశంలో వర్షాలు పడి అన్ని చోట్ల కూడా ఈ సీజన్లో పిల్లలకి, పెద్దవాళ్ళకి, వృద్ధులకి అందరికీ కూడా వైరల్ జ్వరాలు, దగ్గు, పడిశం, వీటితో పాటు దోమల బెడద, దోమల వల్ల మలేరియా, చికెన్గున్యా, డెంగ్యూ, ఈ సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. అమెరికా దేశంలో సెప్టెంబర్, అక్టోబర్ వచ్చేసరికి ప్రతి సంవత్సరము అమెరికా ప్రభుత్వము ఉచితంగా ఆ దేశ పౌరులకు ఫ్లూ వైరస్ టీకా వేస్తారు. అవి కొంచెం ఖరీదుతో కూడుకున్న అంశమే. భారతదేశంలో ధనిక వర్గాలు, డాక్టర్లు ఈ ఫ్లూ వైరస్ని మార్కెట్లో కొనుగోలు చేసి వేసుకుంటూ ఉంటారు. అలాంటి మీకు ఆర్థిక వెసులుబాటు ఉంటే ఫ్లూ టీకా వేసుకోవటం మంచిది, దానివల్ల ఎటువంటి అనర్థాలు ఉండవు. ఇది రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా వేసుకోవాలి. ఎవరెవరికి రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుందంటే స్థూల కాయము, భారీ కాయము, థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోవటము, షుగరు, బీపీ, గుండె జబ్బు, గుండె జబ్బుకు స్టెంట్లు వేయించుకున్నవారు, బైపాస్ ఆపరేషన్ చేయించుకున్నవారు, మూత్రపిండాలు సరిగా పనిచేయక డయాలసిస్ చేయించుకుంటున్నవారు, కాలేయము, మూత్రపిండము లాంటి అవయవ మార్పిడి చికిత్సలు చేయించుకున్నవారు, క్యాన్సర్కి ఆపరేషను, కీమోథెరపీ, రేడియోథెరపీ వైద్య చికిత్సలు చేయించుకుంటున్నవారు, టీబీ, ఎయిడ్స్ లాంటి రోగ నిరోధక శక్తిని తగ్గించే వ్యాధులున్న వారికి ఈ దగ్గు పడిశం వచ్చే అవకాశం ఉంది. ఇది ఒకరికి వచ్చిందంటే ఇంట్లో మరొకరు కంటేస్తుంది. సాధారణంగా చాలామంది భార్యాభర్తలు, పిల్లలు ఒక మంచం మీద పడుకుంటారు. ఎవరికైతే దగ్గు పడిశం వచ్చిందో ఆ వాళ్ళని వేరే ఒక గదిలోనో ఆరులోనో పడుకోబెట్టండి. కలిసి పడుకుంటే ఆ మంచం మీద పడుకున్న వాళ్ళకి రాత్రి కలిసి పడుకుంటారు, పొద్దునకల్లా అంటేస్తుంది. ఈ విధంగా శ్వాస సమస్యలు, గొంతు నొప్పి, గొంతు గరగర, గొంతు రాపిడి, గొంతు బొంగురు, ముక్కు దిబ్బడ, ముక్కు బ్లాకు, ముక్కు కారటం, సైనస్ సమస్యలు, ఇసినోఫీలియా, ఉబ్బసం, ఇవన్నీ కూడా ఈ సీజన్లో చాలామందికి వస్తుంటాయి. దీని గురించి ఏమి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఈ సంవత్సరం 2023 సంవత్సరంలో
హైదరాబాద్ నగరం నుండి లీ హెల్త్ అనే ఒక మందుల కంపెనీ వారు ప్రకృతిలో లభించే మూలికలన్నీ సేకరించి వాటి ద్వారా ఒక 3 రకాల ప్రత్యేకమైన దగ్గు పడిశం మందులు, మరొక మందు అల్లోపతి మందు, 4 రకాల మందులను కాఫ్ అండ్ కోల్డ్ కిట్గా మార్కెట్లో ప్రవేశపెట్టారు. దగ్గు పడిశం కిట్. ఈ 4 కిట్లో మొదటిది, దీని పేరు రోల్ ఆన్ కోల్డ్. ఇది దీని లోపల రకరకాల మూలికల నుంచి చేసిన ద్రవాలు ఉంటాయి. ఇది వాసన చూస్తే వాసన మన జామాయలు, జండు బామ్, అమృతాంజనులా ఉంటుంది. దీన్ని ఎలా వినియోగించాలంటే ఒక కర్చీఫ్ తీసుకోండి, కర్చీఫ్ మీద ఇట్లా రుద్దండి, పీల్చండి. పీలిస్తే ముక్కు దిబ్బడ, ముక్కు కారటము, ముక్కు బ్లాక్ ఉన్న వాళ్ళు 3 నిమిషాల్లో ఒక అద్భుతం జరగబోతా ఉంది. మొత్తం ముక్కంతా క్లియర్ అయిపోతుంది. ఇది నమ్మలేని నిజం. దీన్ని మనం ఎలా అయితే జండు బామ్ అమృతాన్ని నుదుటి రాసుకుంటామో దీన్ని అదే విధంగా రాసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. శరీరం మీద ఎక్కడ కండరాల నొప్పి ఉంటే ఆ కండరాల నొప్పిన చోట దీన్ని రుద్దితే క్షణాల్లో ఆ కండరాల నొప్పి తగ్గిపోతుంది. దీని పేరు రోల్ ఆన్ కోల్డ్. ఇక రెండోది, దీని పేరు స్టీమ్ మంత్ర. మనం సాధారణంగా దగ్గు పడిశానికి ఆవిరి పడతాం, ఆవిరి పట్టేటప్పుడు వేడి నీళ్ళలో పసుపు వేస్తాం, లేదు కార్వాల్ అనే గొట్ట వేస్తాం. దాని బదులుగా ఈ స్టీమ్ మంత్ర, ఇది నిజంగా మంత్రం లాంటిది, అద్భుతమైన ద్రవం. దీంట్లో మూలికలతో చేసిన ద్రవం ఉంటుంది. ఇది స్టీమ్ మంత్ర. దీన్ని 2 చుక్కలు ఉదయము, 2 చుక్కలు మధ్యాహ్నము, 2 చుక్కలు రాత్రి వేడి నీళ్ళల్లో వేసి ఆవిరి పీలిస్తే బ్రహ్మాండంగా మీకు లోపల కళ్ళి గళ్ళ ఉంటే అది బయటకు వచ్చేసింది. శ్వాసనాళాలు శుభ్రపడతాయి. ఇక 3వది, మనకి దగ్గుమందులు చూసుంటే అన్ని రకరకాల దగ్గుమందులు మార్కెట్లో ఉన్నాయి, వాటి అన్నిట్లలో కూడా రసాయనాలు ఉంటాయి. ఇది 3వది, వస తులసి అనే దగ్గుమందు. దీంట్లో ఒక్క రసాయనం కూడా ఉండదు. దీంట్లో తులసికి సంబంధించిన మరికొన్ని వృక్షాల నుంచి తయారు చేసిన ఈ దగ్గుమందు, దీన్ని పొద్దున ఒక స్పూను, మధ్యాహ్నం ఒక స్పూను, రాత్రి ఒక స్పూన్ నీళ్ళతో కలిపి వేసుకుంటే పొడి దగ్గున్న, దగ్గుతో పాటు కళ్ళున్న పూర్తిగా తగ్గిపోతుంది. పిల్లలకైతే 1/2 డోస్ వేస్తే సరిపోతుంది. ఇక 4వది, ఇది అల్లోపతి మందు. ఇది కూడా లీ హెల్త్ అనే కంపెనీ వారే తయారు చేస్తారు. దీంట్లో లీమో సెట్రిజీన్ మాంటెలు కాస్ట్ 2 ఉంటాయి. తుమ్ములు వచ్చేవారికి, శ్వాస సమస్య ఉండేవారికి బాగా ఉపయోగపడుతుంది. ఈ దగ్గు పడిసి ఉన్నప్పుడు ఈ 4 కలిపి వాడాలి. దీన్ని రాత్రిపూట ఒకటి వేసుకుంటే సరిపోతుంది. పిల్లలైతే 1/2 టాబ్లెట్ సరిపోతుంది. ఇది ఎల్సీజీఎం. విశేషం ఏంటంటే 4 కలిపి కాఫ్ అండ్ కోల్డ్ కిట్ ధర కేవలం 330 రూపాయలు మాత్రమే. ఇది వాడితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనము ఇది వాడుతూ ఆఫీసుకు సెలవు పెట్టవలసిన అవసరం లేదు. మన వ్యాపారానికి ఇబ్బంది రాదు. క్షణాలలో మనకు ఉపశమనం లభించటం అనేది విశేషం. అట్లాగే కాఫ్ అండ్ కోల్డ్ కిట్ని మన ఆఫీసులో కానీ మన వ్యాపార సంస్థలో పెట్టుకుని ఎవరైనా అక్కడుండే మన సిబ్బంది కానీ అక్కడికి వచ్చిన వాళ్ళకి కానీ దగ్గు పడిసిన తుమ్ముంటే వీటిని వాళ్ళకు కూడా ఇవ్వటం ద్వారా తక్షణ ఉపశమనం లభిస్తుంది. కనుక సమస్య వచ్చినప్పుడు వీటిని తెచ్చుకునే కంటే ప్రతి కుటుంబంలో కూడా ప్రథమ చికిత్స కిట్టుల కాఫ్ అండ్ కోల్డ్ కిట్, దగ్గు పడిశం కిట్ని మన ఇంట్లోనే ఉంచుకోవటం శ్రేష్టం. అలాగే స్కూల్లో, కాలేజీల్లో,
ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల్లో కూడా ఈ కిట్లు అందుబాటులో ఉంటే చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి మీ మందులు ఎక్కడ తిరగాలి, ఎక్కడ దొరుకుతాయి, ఎన్ని నాకు ఇక్కడ అని అనే వాళ్ళకి ఒక నంబర్ ఇస్తాను. ఆ నంబర్కి ఫోన్ చేస్తే మీ ఇంటి వద్ద కొరియర్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ పంపిస్తారు. ఆ నంబరు 9502897374. ఈ కాఫ్ అండ్ కోల్డ్ కిట్ లభించే నంబరు ఇవే కాదు. మీకు ఏ ఆయుర్వేద మందులు కావాలన్నా, అలోపతి మందులు కావాలన్నా, నాణ్యమైన ఎంఆర్పి ధరలకు ప్రఖ్యాత కంపెనీలు, పేరు పొందిన కంపెనీల మందులు, అలాగే పేరు కలిగిన జెనరిక్ మందులను ఈ నంబర్లో మీరు పొందచ్చు. 9502897374. ఈ కాఫ్ అండ్ కోల్డ్ కిట్ 2-3 రోజుల్లోనే పూర్తిగా మిమ్మల్ని సాధారణ స్థితికి తీసుకొస్తుంది. అందువల్ల ఈ సీజన్లో దగ్గు పరిచయాలు పట్టడం అనేది సహజం. వీటితో పాటు ఎవరికైనా గొంతు నొప్పి బాగా అధికంగా ఉంటే గృహ వైద్యం కింద అల్లం ముక్క నోట్లో పెట్టుకుని చప్పడించండి. 3-4 సార్లు రోజుకి చప్పడిచ్చారా, ప్రమాణంగా గొంతు నొప్పి తగ్గిపోతుంది. మరి ఇప్పటి వరకు మనం స్ట్రెప్సిల్స్ అని, కాఫ్ సిల్స్ అని, విక్స్ అని చప్పడిస్తున్నాం. అవేమీ అవసరం లేదు. మన ఇంట్లో ఉండేది అల్లం ముక్క చప్పడిస్తే మీరు అసలు చూసుండ్రు, దాని యొక్క ఫలితము అద్భుతంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారు గ్రామాల్లో మీరుంటే మీకు తిప్పతీగ ఉచితంగా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. తిప్పతీగ ఆకు 1 కానీ 2 కానీ పొద్దున్నే నవలండి, మళ్ళీ రాత్రిపూట 1-2 నవలండి. తిప్పతీగ నవలడం అనేది మీ పారిట శ్రీరామ రక్ష. మీ రోగ నిరోధక శక్తిని పెంచి ఇటువంటి దగ్గు పడిశాలు ఏ జబ్బులు రాకుండా కాపాడుతుంది. దీంతో పాటు ఒక ఆయుర్వేద మందు ఉంది, దాని పేరు చవన్ ప్రాస్. చవన్ ప్రాస్ చాలా కంపెనీలు తయారు చేస్తున్నారు. అయితే రోగులిచ్చిన సమాచారం, ప్రజలిచ్చిన సమాచారం ప్రకారం డాబర్ కంపెనీ తయారు చేసిన చవన్ ప్రాస్ బాగా పనిచేస్తుంది, మాకు విశిష్టమైన ఫలితాలు ఉన్నాయి. తర్వాత కోవిడ్ సమయంలో కూడా చవన్ ప్రాస్ డాబర్ కంపెనీ వాళ్ళది వాడాం, మాకు చాలా బాగా ఉపయోగపడిందని చెప్పి ప్రజలు చెబుతున్నారు. కనుక చవన్ ప్రాస్ ఉదయం 1 స్పూను, రాత్రి 1 స్పూను, ఇది హల్వాలా ఉంటుంది. ఇది షుగర్ ఉన్న వాళ్ళు వాడకుండా ఉంటే మంచిది. ఈ హల్వాలా ఉండదాన్ని తీసుకుని నీళ్ళతో పాటు తీసుకోవచ్చు, లేదు పాలతో తీసుకోవచ్చు. చవన్ ప్రాస్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఎవరికైనా 5 రోజులైనా జ్వరం తగ్గలేదు, ఏమీ స్పందన లేనప్పుడు మీరు సిబిపి అనే పరీక్ష చేయించండి. దాంట్లో ప్లేట్లెట్ కణాలు తగ్గితే అది డెంగ్యూ జ్వరం అయ్యే అవకాశం ఉన్నది. కనుక మనం ఇంట్లో గృహ వైద్యము 5 రోజుల వరకు ప్రయత్నం చేయండి. 5 రోజులు దాటినా ఏమీ తగ్గటం లేదు, ఇంకా పెరుగుతుందనే లక్షణాలు కనపడినప్పుడు డాక్టర్ని సంప్రదించండి. నాకు దక్కితే కళ్ళు పడుతుంది, స్ఫుటం పడుతుంది, మరి నేనేమైనా యాంటీబయాటిక్ వాడాలా అనేది అంటే, మీ కళ్ళి గళ్ళ స్ఫుటం తెల్లగా ఉంటే యాంటీబయాటిక్ అవసరం లేదు. ఈ కళ్ళి స్ఫుటము పసుపు రంగులో మారినప్పుడు తప్పనిసరిగా యాంటీబయాటిక్ వాడాలి. యాంటీబయాటిక్లో సురక్షితమైన యాంటీబయాటిక్ డాక్సీ DOXYSL 100 మిల్లీగ్రామ్ పెద్దవాళ్ళకి ఉదయం 1, రాత్రి 1, పొద్దున టిఫిను, రాత్రి భోజనం చేసిన తర్వాత 5 రోజులు వాడితే ఆ పసుపు రంగు ఉన్న కళ్ళి మళ్ళీ తెల్లగా మారే అవకాశం ఉంది. యాంటీబయాటిక్ విచక్షణారహితంగా ప్రతి ఒక్కరూ వాడవలసిన అవసరం లేదు. కనుక మీ యొక్క
కళ్ళి గల్ల స్ఫుటము పసుపు రంగు ఉంటే మాత్రమే యాంటీబయాటిక్ వాడండి. విచక్షణ రహితంగా యాంటీబయాటిక్ వాడటం వల్ల అనేక రకమైన అనర్థాలు ఉన్నాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ లీ హెల్త్ అనే కంపెనీ వారు తయారు చేసిన ఫస్ట్ ఎయిడ్ కిట్, ప్రథమ చికిత్స కిట్, హాఫ్ కోల్డ్ కిట్ని, దగ్గు పడిసిన కిట్ని సేకరించి కేవలం 330 రూపాయలంటే ఇంట్లో కిట్ ఉంటే అందరూ ఉపయోగించవచ్చు. ఒక కిట్ చాలు, ఒక కిట్నే ఇతరులు వాడినా కూడా ఇబ్బంది లేదు. ఈ యొక్క ప్రాథమిక సూత్రాలను పాటించండి. కేసీఆర్ మరో 1-2 రోజుల్లో పూర్తిగా కోలుకొని ప్రజలతో సంభాషించటానికి, సమావేశాలు నిర్వహించడానికి, బహిరంగ సభలు నిర్వహించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి ఎవ్వరూ ఆందోళన చెందవలసిన అవసరం ఏమాత్రము లేదు.